నమస్కారం. ఆంధ్ర వాయిస్ అదిత్తో మనసులో మాటకు స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ అయిన దేముడు గారు. అతను దేముడు కమలా నర్సింగ్ హోమ్ హాస్పిటల్కి హెడ్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీ చైల్డ్హుడ్ ఎలా జరిగింది? మీరు డాక్టర్ అవ్వడానికి గల ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ముందు నుండి చిన్నప్పటి నుండి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చేశారు, ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అంటే మాది ఒక విలేజ్, విలేజ్లో ఉంటున్నాం. బ్రదరు పెద్ద అమ్మాయ పనుల్లో ఉద్యోగం చేస్తున్నాను. ఆయన దగ్గర ఉండి మేము చదువుకున్నాం. చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని కోరుకున్నాం. దానికి భగవంతుడిగా సక్సెస్ అయింది. విశాఖపట్నంలోనే అందరికీ కలగాలని విలేజ్ చేద్దాం. అయిపోయినాకే ఎంబీబీఎస్ అయినాకే ఆక్సిజన్ కంప్లీట్ అయిన తర్వాత 1979లో అక్కడ మెరుపల్లని ప్రాక్టీస్ పెట్టాం. ప్రాక్టీస్ అలా డెవలప్ అవుతాం. ముందు 20-bedded హాస్పిటల్, తర్వాత ఇప్పుడు 50-bedded హాస్పిటల్. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ ఆరోగ్య స్కీమ్, ఆరోగ్య రక్ష ప్లస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ట్రస్ట్ ఆర్యత లాంటి కొన్ని వాటికి క్యాష్లెస్ పెట్టుకోవాలి. ఇక్కడ జనరల్ అన్ని కేసు జనరల్ ఓపీడీ నడుస్తుంటాం. తర్వాత అబ్బాయి కూడా ఎంఎస్ జనరల్ సర్జరీ చేస్తున్నాం. ఆయన ఓపీ చూసుకుంటే జనరల్ సర్జరీ కేసు ఆయన చూస్తాం. ఆర్థోపెడిక్స్ కేసు ఆర్థోపెడిక్స్ డాక్టర్ చూస్తారు. తర్వాత మెడిసిన్ మెడికల్ స్పెషలిస్ట్ ఇస్తారు. తర్వాత ఇంకో ఒకటి ఎంపీ ఫార్మ్ కాల్ చేసి అనారోగ్యాలలో రెస్టన్ కోసం ఆయన ఈవినింగ్ వచ్చి గోడి ఎక్కువ కోసం డయాబెటీస్ వాటికి వచ్చేస్తారు. గేడీ కేసెస్ అన్ని వేరే డాక్టర్ ఉంటారు, వేరే డాక్టర్ వచ్చేస్తారు. ముఖ్యంగా మీరు జనరల్ సర్జన్స్లో కాకుండా ఇంకేమైనా సర్జన్స్ ఏమైనా ఇంకేమైనా చేస్తారు? మీరు స్పెషల్గా దాదాపుగా 30 ఏళ్ళు అయింది కదా సార్ ఇది స్టార్ట్ చేసి? 37 ఇయర్స్ అవుతుంది. 37 ఇయర్స్లో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉన్నవి మెడికల్గా రెగ్యులర్గా ఉంటే పేషెంట్స్ ఒకసారి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ 37 ఇయర్స్లో ఏదైనా వండర్ జరుగుంటుంది సార్? బాగా రికగ్నైజ్ అయిపోయేది మైండ్లో మెమొరబుల్ మూమెంట్ కింద ఈ హాస్పిటల్ పరంగా కానీ ఇంకేదైనా పరంగా కానీ మీకు ఏదైనా అలాంటి మూమెంట్ ఏమైందా? మరి టీవీ ఆర్ఎన్టీసీపీ అక్కడ మనం వచ్చిన కేసెస్ టీవీ కప్పు జ్వరాన్ని వచ్చిన వాళ్ళకి ఫ్రీగా కప్పును పరీక్ష చేయడం, ఎక్స్రే తీయడం, కప్పు పరీక్షలో పాజిటివ్ అయితే టీవీ మందులు ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళకుండా మందు షాప్ పనుకుంటుంది, ఇక్కడ నుండి ఫ్రీగా సప్లై చేస్తుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ, వైద్యమిత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి అవైలబుల్లో అవైలబుల్లో ఉన్నాయి. మీరు ప్రముఖంగా ఈ హాస్పిటల్లో ఎలాంటి కేసెస్ టేకప్ చేసుకుంటారు? ఆల్మోస్ట్ అన్ని ఫీవర్, వామిటింగ్స్, ఇంజరీస్, కట్టినప్పుడు వామిటింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనం చేయగలిగిన ఉంచుకుంటాం, మరియా సీరియస్ అయితే మాత్రం రిపీట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, పాస్ట్తో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం అంటే ఏది ప్రాబ్లం ఉంటుంది ఎదురులో? ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
అంటే ఇప్పుడు అడిగి వచ్చిన తర్వాత కొంచెం మేజర్ సర్జరీస్ ఉన్నాయి కదా, బోన్ ఫ్రాక్చర్స్ అవి ఉంటే మనకు ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. అందువల్ల పర్వాలేదు. ఇదివరకు అయితే అది లేనప్పుడు ఇక్కడ కొంచెం చేయించుకునేవారు చేయించుకునేవారు, లేకుంటే వేరే హాస్పిటల్కి పీజీస్ కానీ అది ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఇప్పుడైతే ఇక్కడనే సర్జరీ ప్లస్ ఆర్థోపెడిక్స్ మెడికల్గా అంటే దానికి ఎక్కడ మరి ఎక్స్రే అనేది అంటే మెడికల్ సబ్ సబ్జెక్ట్స్ కానీ లేవు కాబట్టి ఇక్కడనే జాయిన్ అయ్యి ఉంటారు. రెండు మూడు రోజులు పడుతుంటారు ఒకసారి వామిటింగ్ సీరియస్ కంటే వన్ డే టూ డేస్ ఫీవర్స్ ఏంటంటే టైఫాయిడ్ అన్ని ఎక్కువ వస్తుంది. మనం చేసే డెంగ్యూ ఫీవర్ కూడా వచ్చేది ఎలాంటి ఆహార డైట్ ఫాలో అవ్వాలి సార్? మెయిన్గా డైట్ కూడా మెయిన్ కదా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, ఎలాంటి డైట్ ఫాలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సందేశాన్ని మా ప్రేక్షకులకు తెలియజేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్.